బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమలాపురంలో అంగన్వాడీలు టీఎన్టీయూసీ నేతలకు జలక్కిచ్చారు. ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు టీఎన్టీయూసీ నాయకులు రాగా వారి మొహం మీదే రావద్దంటూ అంగన్వాడీలు స్పష్టం చెప్పేశారు. వారి మద్దతు తమకు అవసరం లేదంటూ గుర్రాలతో తొక్కించిన ఘనత మీదేనంటూ తిరగబడ్డారు. ఇక అంగన్వాడీల రియాక్షన్ చూసి టీఎన్టీయూసీ నేతలు నివ్వెరపోయారు. ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా వదిలిపెట్టని అంగన్వాడీలు మీ మద్దతు మాకు అవసరం లేదంటూ మొహం మీద చెప్పేశారు. టీఎన్టీయూసీ నేతలపై అంగన్వాడీల రియాక్షన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కార్తీక్, అమలాపురంలో అంగన్వాడీలు తెలుగుదేశం పార్టీ నేతలకు గట్టి రిటార్ట్ ఇచ్చారనే చెప్పొచ్చు. చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు. అంగన్వాడీలు ధర్నా చేస్తారు, చాలా రోజుల నుంచి స్ట్రైక్ లో ఉన్నారు. వీళ్ళకి మద్దతు పలకడానికి టీఎన్టీయూసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రతి చోట ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అమలాపురం రావడం జరిగింది. ఏదో రకంగా అంగన్వాడీలకు తమ మద్దతు ప్రకటిస్తున్నామంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక యాక్టివిటీ చేయించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి వచ్చి తమ మద్దతు ప్రకటించే ప్రయత్నం అయితే చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అంగన్వాడీలు ఏమాత్రం అంగీకరించలేదు, అసలు దగ్గరికి రానివ్వకుండానే చాలా గట్టి సమాధానం చెప్పారు. ప్రధానంగా ఎవరైతే అంగన్వాడీలకు జీతం పెంచింది చంద్రబాబేనని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు ఏమాత్రం తమకు జీతాలు పెంచలేదు, సరికదా? అంగన్వాడీల పరిస్థితులు ఏమాత్రం పట్టించుకోలేదు. గతంలో గుర్రాలతో తొక్కించిన ఘనత కూడా చంద్రబాబునేనని మొహం మీద నిలదీసి చెప్పడం జరిగింది. దీంతో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చేయడానికి ప్రయత్నించారు. అది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడైతే చంద్రబాబు చాలా అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, మీకు మద్దతు ప్రకటిస్తామని వాళ్ళు రావడం జరిగింది. అయితే అంగన్వాడీల ప్రతిస్పందన చూసి నివ్వెరపోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నేతలకు ఏర్పడింది. ఏం మాట్లాడాలో తెలియక, ఏ సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక మిగతా పరిస్థితులన్నీ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నేను కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అనవసరంగా వచ్చి మా దగ్గర మీ మద్దతు ప్రకటించొద్దు, మాకు అవసరం లేదు, మా ప్రయత్నం మేమే చేసుకుంటామని మొహం మీద చెప్పడంతో ఏం చెప్పాలో తెలియక వెనుదిరిగిన పరిస్థితి అక్కడ కనిపించింది, కార్తీక్.